దాని పెద్దవాడు వచ్చింది. ఆ కార్ ఫోర్ వీలర్కి ఒక టైర్ అయితే ఓల్డ్ టైర్, మూడు టైర్లు సీల్డ్ వేరు సీల్డ్ అండి, ఒక టైర్ కొంచెం ఓల్డ్ టైర్ ఎప్పుడు జరిగింది అది కూడా మార్చుకోవాలని ఈరోజు ఎంఆర్ఎఫ్ స్టోరీ, ఎంఆర్ఎఫ్ స్టోరీలో ఈ టైర్ మార్చుకుంటున్నాను. చూద్దాం తీసి ఫ్రంట్ అలైన్మెంట్ చేయొచ్చు. ఇది ఇప్పుడైతే కొత్త టైర్ అన్నమాట. ఓకే,
చెప్తాడు ఇది సెన్సార్ చెప్తాడు సెన్సార్ ఇది సెన్సార్ అండి దానికి ఫిక్స్ చేస్తారు దీన్ని ఏమంటారు కెమెరా ఫిక్స్ చేస్తారు అది ఒక సెన్సార్ దీని ద్వారా స్కాన్ చేస్తుంది అది ఒక కెమెరా దాని ద్వారా స్కాన్ చేస్తుంది స్కాన్ చేసి కెమెరా వాళ్ళు దీంట్లో చూసుకుంటాం అతిథి రమా క్లాత్ షోరూమ్ బెజవాడ రమా క్లాత్ షోరూమ్ దగ్గర ఉన్నామండి. మనం ఉపనయనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, ఈ ఫంక్షన్లో వాళ్ళకి ఉపనయనం పేట్ల మీద బట్టలు పెట్టడానికి తల్లిదండ్రులకు రమా క్లాత్ షోరూమ్ మొత్తం మొక్కలే, ఎక్సలెంట్ ప్లాంట్స్ ఇక్కడ మొక్కలు.
దానితో అదే షోరూమ్ మా చివరి వరకు. మొక్కలతో నిండిపోయిందండి, అసలు మనీ ప్లాంట్ అన్ని రకాల మొక్కలు పెట్టారు ఇక్కడ. అంటే మ్యాచింగ్ ఒక చోట, మామూలు శారీస్ ఒక చోట, అలాగా ఇక్కడ తీసుకున్నాం. ఇంకా బయలుదేరదాం, జెంట్స్ షోరూమ్కి బయలుదేరదాం. ఇదే జెంట్స్ షోరూమ్, జెంట్స్ షోరూమ్కి వచ్చామండి. అంటే మా అన్నయ్యకి పెట్టడానికి. వీళ్ళ దగ్గర ఏంటంటే రమా క్లాత్ షోరూమ్, వీళ్ళ దగ్గర బాగుంటుంది. అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ వీళ్ళ దగ్గర తీసుకున్నాం మనం చక్కగా జెంట్స్ పెట్టడానికి. ఓకే, ఇంకా బయలుదేరదాం. లోపలికి వెళ్ళి పేరు తీసేసుకున్నాం. హడావుడి హడావుడి అయిపోయింది. ఇద్దరికి వదినకి అక్కడ తీసుకున్నాం, అన్నయ్యకి ఇక్కడ తీసుకున్నాం. బయలుదేరదాం మనం. ఇంట్లోనే ఐరన్ మా ఇస్త్రీ పనులు ఇంకా ఇవి చేయాలి. కార్ వాషింగ్ అండి, మనం హైదరాబాద్ టూర్లో భాగంగా మనం జర్నీ ప్రారంభించాం. నియర్ కోదాడ వచ్చాం. హైదరాబాద్ రూట్లో వెళ్తున్నాం. అన్ని లగేజ్ అన్నీ సర్దేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ 11:00 బయలుదేరాం ఇంటి దగ్గర. కోదాడ రూట్లో ఉన్నాం మనం. రేపు ఫంక్షన్, టుమారో ఫంక్షన్. హాయ్ అండి, మనం సూర్యాపేట వరకు వచ్చాం. సూర్యాపేట కొంచెం స్లోగా వస్తున్నాం, ఎండ కూడా ఉంది. నేను కొంచెం స్లోగా వస్తున్నాం. సూర్యాపేట వచ్చాము. సూర్యాపేట అండి, అటు వెళ్తే వరంగల్ కదా. ఇంకా దగ్గర దగ్గర 140 వరకు ఉంది హైదరాబాద్. 138 సిఎంఆర్ షాపింగ్ మాల్, ఈ వసుంధర, ఇక్కడ వరకు వచ్చాం. సిఎంఆర్ ఇక సూర్యాపేట సిఎంఆర్ వసుంధర షాపింగ్ మాల్. సూర్యాపేట దాటేవాడి మనం నకరేకల్ రోడ్లో ఉన్నాం. నకరేకల్ నల్గొండ లాగా వెళ్తున్నాం, స్లోగా వెళ్తున్నాం కొంచెం. దేవసేన అలర్ చేస్తుంది, కారులోనే అలర్ చేస్తుంది దేవసేన. నువ్వు అంటున్నావు కారులోనే అలర్ చేస్తుంది మా దేవసేన. నేను తోలే వస్తాను బండి, నా కారు అంటుంది. స్టీరింగ్ తిప్పేస్తుంది ఇప్పుడే. అనుకుంటా మనం నియర్ నల్గొండలో ఉన్నామండి, వెళ్తున్నాం.
హైదరాబాద్కి 100 కిలోమీటర్లు దూరంలో ఉన్నామండి. ఇంకా స్లోగా వెళ్తున్నాం కొంచెం. భోజనానికి ఆపుదాం ఎదరా అంటే, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భోజనాలు తీసుకొచ్చేస్తాం ఇంట్లోనే, పొద్దున్నే ప్రిపేర్ చేసి తీసుకొచ్చేస్తాం. హైవే పైన ఒక చోట ఆపి నీట్ ప్లేస్లు అక్కడ భోంచేసేసి బయలుదేరుతాం. ఇప్పుడు కూడా తెచ్చేసుకున్నాం భోజనం, ఎక్కడైనా ఆపుదాం, ఆపేసి భోంచేసి బయలుదేరుతాం. వచ్చిన తర్వాత ఓకేనా దేవసేన, ఓకేనా? ఓకే. మనం నార్కెట్ పల్లి అలా ఉన్నామండి, లొకేషన్ బాగుంది. ఇక్కడ దగ్గర దగ్గర ఇంటి నుంచి 200 కిలోమీటర్స్ వరకు వచ్చాం, 187 వచ్చాం దగ్గర దగ్గర. ఇంకో 90 అలా ఉంటుంది హైదరాబాదు. కొంచెం ఏంటంటే స్లోగా వెళ్తున్నాం. దేవసేన కారులోనే భోజనం చేసేస్తుంది, కారులో ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు? భోజనం చూస్తున్నావా? ఏం వేసుకుంటున్నావు? కర్రీ? ఏం కూర అది? బెండకాయ? బెండకాయ కూర. ఇంకా మెంతి పెరుగు. అబ్బో, కారులోనే భోజనం చేసేస్తుంది దేవసేన. ఇంకా 88 ఉందండి హైదరాబాదు. అదేం కొండ, అది లొకేషన్ బాగుంది. ఇదంతా రోడ్డు కూడా నీట్గా ఉంది, రోడ్డు ఇటు అంతా మనకి. దేవసేన బాగుందా మెంతి పెరుగు? ఓకే. బెండకాయ కూడా బాగుందా? బాగుంది. తినేసి మేము ఇంకా భోజనానికి ఆపలేదు, ముందు ఆపుతాం. అట్నుంచి వచ్చేస్తున్నాయి వెహికల్స్, అంటే డౌన్ నుంచి. అంటే మనం ఇంటి నుంచి ట్రాఫిక్ ఒక 30 మినిట్స్ అంటే గొల్లపూడి వరకు తీసేస్తే ఒక 200 కిలోమీటర్లు వచ్చినట్టు. 2 అవర్స్లో, 2 అవర్స్ కాదు, 2.5 అవర్స్ అలా పట్టింది. స్లోగానే వచ్చాం. 30 మినిట్స్ ట్రాఫిక్ అవన్నీ తీసేస్తే దగ్గర దగ్గర 180 కిలోమీటర్స్, 2.5 అవర్స్ పట్టింది. అంటే టోల్ గేట్ దగ్గర ఆ ట్రాఫిక్ అవన్నీ తీసేస్తే ఒక 30 మినిట్స్. అటు ఇప్పుడు తీసిన టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ అంటండి, కొండ మీద రాసింది. బాగుంది లొకేషన్, చాలా బాగుంది. భోజనం చేస్తున్నారు. ఓకేనండి, పర్వాలేదు. 65.
డాడీ ఆపుతారు కదా, ఆపుతారు ఎందుకంటే బాధ. అవునా, తుడిచేవి అవి పెట్టారు ఇక్కడ. దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ భోజనం కోసం కారాపును హనుమాన్ టెంపుల్ ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర భోజనం కోసం ఇక్కడ భోజనం చేసే పైన చెట్టు ఉంది. చెట్టు హనుమాన్ టెంపుల్ చౌటెంపుల్ దగ్గరలో భోజనం చేసేసి పైన చెట్టు ఎక్కువ అయింది, పైన రెండు అయిపోయింది. ఇదిగోండి మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చిన భోజనం, ఇంట్లో నుంచి వచ్చిన భోజనం ఇక్కడ ఆపుకున్నాం కాదు. హనుమాన్ పెట్టుకుంటే ఇంట్లో ఏంటంటే పొద్దున్నే ప్రిపేర్ చేస్తారు బెండకాయ ఫ్రై, మాగాయ చెట్టు, మామిడికి మాగాయ చెట్టు ఇంటికి వెళ్తే ఇక్కడ ఆపుకున్నాం. ఆపుకుని చెప్పడం లేదు, బెంచ్ కూడా ఉంది. బెండకాయ కూడా చాలా బాగుంది. వాటర్ బాటిల్ పెట్టుకున్నాం ఇంట్లో, వాటర్ పెట్టుకున్నాం. ఈ ఆకులు ఒకటే కొన్నాం ఇంట్లో. ఇది బెండకాయ ఫ్రై, మాగాయి పచ్చడి, ఇంటి భోజనం చేస్తున్నాం అండి. అందుకే మేము 11:30 బయలుదేరి హైవే ఇంటి భోజనం చేసేస్తున్నాం. అది దేవసేన లాల్స కార్యక్రమం చేసేది. అయ్యో, దేవం లోపలికి వచ్చింది, లోపలికి వచ్చింది. మా జర్నీలో ఎప్పుడు మేము ఈ మర్చిపోకూడదు. ఇది మామీ మా అమ్మాయి, మా చిన్నమ్మాయి దయచేస్తా ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. ముగ్గురు గుర్తుపెట్టుకుని దాంట్లో మా చిన్నమ్మాయి కూడా డైపర్స్ కంపల్సరీగా ఈ బ్యాగ్ మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టుకోండి. బయట చౌక దగ్గర ఉన్నాం, లంచ్ అయిపోయింది. ఇంటి భోజనం చక్కగా భోజనం చేస్తాం, బయలుదేరుతాం. పెద్ద అంబర్పేట వచ్చామండి, హైదరాబాద్ చేరుకున్నాం. 3.5 hours పట్టింది మాకు, అంటే కొంచెం స్లోగా అటు ఇటుగా వచ్చాం. 3:30 గంటల మధ్యలో భోజనానికి ఆగాం. ఎగ్జాక్ట్లీ 3:15 అయింది. ఇప్పుడు పెద్ద అంబర్పేటలో ఉన్నాం. ఇంకా దగ్గర దగ్గర మా అన్నయ్య గారి ఇల్లు 25 kilometers అలా ఉంది ఇక్కడ నుంచి. లొకేషన్ షేర్ చేశారు వాళ్ళు. మా అమ్మాయి లొకేషన్ చూడటంలో నెంబర్ 1 మా లాల్సా చూస్తుంది. లాల్సా డైరెక్ట్గా పెద్ద అంబర్పేట అంట.
నెక్స్ట్ రైట్ లాల్సా డైరెక్ట్ రైటా మనం ఉప్పల వైపు వస్తున్నాం అండి, సికింద్రాబాద్ వైపు. అటు నుంచి ఇటు తిరిగాము. ఈ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కానీ ఫుల్లీ డెవలప్డ్ భలే ఉన్నాయి అసలు చక్కగా. అయినా డైరెక్ట్ అయినా ఒక్క మనం చార్మినార్ సెంటర్లో ఉన్నామండి. చార్మినార్కి వచ్చాం. కళకళ్ళు ఆడిపోతుంది మనం. అటేగా ఈవినింగ్ రంజాన్ హడావుడి స్పష్టంగా కనిపిస్తుందండి. రంజాన్ సోదరు సోదరి మనులు చక్కగా రంజాన్ రంజాన్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది చక్కగా. అసలు చాలా హ్యాపీగా చూడముచ్చటగా ఉంది. ఏమి షాపింగ్ అండి, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజ్కి వస్తున్నాయి అంటే మనం ఊహించని ప్రైజ్. వా గ్లాస్ ఐటమ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. గ్లాస్ ఐటమ్స్ వావ్. టుమారో ఫంక్షన్ అండి, ఫంక్షన్ కానీ ఈరోజు వచ్చాం. వచ్చి ఇటు వచ్చాం ఆ 3 hours 3.5 hours హైదరాబాద్ వచ్చాం. చార్మినార్ సెంటర్ది చిన్న షూస్ దేవుకి. ఏంటి రంజాన్తో బాగా రష్గా ఉందండి. ఏ దేవ్ పిన్నేది ఓకే.
అక్కడి నుంచి తెద్దాం. ఒకసారి దీన్ని పట్టుకోదా అమ్మ, అమ్మ అమ్మ దగ్గర ఛానల్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇటు చార్మినార్ చూడముచ్చటగా అసలు చాలా అందంగా వెలిగిపోతుందండి, చాలా బాగుంది. మెటీరియల్ వచ్చా హై 200 రూపీ ఫిక్స్డ్ రేట్, ఏదో ఫిక్స్డ్ రేట్ దగ్గర అచ్చా మెటీరియల్ హెవీ బ్యాగ్ లైట్ లైట్ అక్కడ ఎక్సలెంట్ వ్యూ అండి. లైవ్ లో చాలా అద్భుతంగా ఉంది, ఇక్కడ చాలా బాగుంది. చార్మినార్ చార్మినార్ ఈ చార్మినార్ సెంటర్లో ఇటు అత్తరకు వచ్చామండి. సెంటు అచ్చా స్మెల్ హై జాస్మిన్ ఔర్ ఎగ్ బై బోలో జాస్మిన్ హై మలక్ డైమండ్ హై ఇట్ సంపంగి హై ఐస్ బర్గ్ హై ఔర్ బి బహుత్ తరహ కే షేక్ కి తరహ హై యాహ పర్ బోల్ సర్ ఏ రీజనబుల్ రేట్ మే ఆతా హై రీజనబుల్ రేట్ మే ఆతా హై హా హా అదన్న 150 అత్తర్ అండి, రీజనబుల్ రేట్గా వస్తుంది. అసలు స్మెల్ చాలా బాగుంది. మేమైతే సాఫ్రాన్ తీసుకున్నాం, సాఫ్రాన్ ఈ జాస్మిన్ ఈ స్మెల్ కూడా చాలా బాగుంది. అమ్మవారి టెంపుల్ భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ సెంటర్లో మంచి ఫేమస్ అమ్మవారు.